నమస్కారం ఇంతకు ముందర వీడియోలో ప్రాణాయామం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాము ఈ వీడియోలో ప్రాణాయామం గురించి అలాగే నాడీ శుద్ధి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము మాలిన్యంతో నిండి ఉన్న నాడుల్లోకి వాయువు తేలికగా చొచ్చుకుపోలేదు కాబట్టి మొట్టమొదట వీటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత ప్రాణాయామం అభ్యసించాలి నాడీ శుద్ధికి సమానుపు నిర్మాణపు అనే రెండు మార్గాలు ఉన్నాయి సమాను విధానాన్నే బీజాక్షర మంత్ర జపమని నిర్మాణ విధానాన్ని షట్కర్మ అనుష్ఠానమని అంటారు పద్మాసనంలో కూర్చొని వాయువు యొక్క బీజాక్షరమైన పొగలాంటి రంగు గల వం అనే బీజాక్షరాన్ని ధ్యానించాలి ఎడమ ముక్కుతో గాలిని పీల్చుకుంటూ పదహారు సార్లు ఆ బీజాక్షరాన్ని జపించాలి ఇది పూరకము ఆ తర్వాత ఈ బీజాక్షరాన్ని అరవై నాలుగు సార్లు జపించేంత వరకు గాలిని లోపల బంధించాలి ఇది కుంభకము ఆ తర్వాత ముప్పై రెండు సార్లు వం అనే బీజాక్షరాన్ని జపిస్తూ గాలిని బయటికి వదలాలి ఇది రేచకము మనము పూరక కుంభక రేచకాల నిష్పత్తి వన్ ఇస్టు ఫోర్ ఇస్టు టూ అని తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఈ బీజాక్షరాన్ని చేస్తూ ఈ రేషియోలోనే పూరకము కుంభకము రేచకాలని చేస్తాము బొడ్డు అగ్నితత్వానికి అధిష్టానము ఇది మణిపూరక చక్రస్థానము ఈ అగ్నితత్వంపై ధ్యానం చేయాలి కుడిముక్కుతో అగ్ని బీజాక్షరమైన రమ్ని పదహారు సార్లు జపిస్తూ పదహారు సార్లు జపించేంత వరకు గాలిని పీల్చుకోవాలి ఆ తర్వాత అరవై నాలుగు సార్లు జపించేంత వరకు కుంభకం చేయాలి అంటే గాలిని బంధించి ఉంచాలి ఆ తర్వాత ముప్పై రెండు సార్లు రమ్మనే బీజాక్షరాన్ని జపించేంత వరకు గాలిని విడిచిపెట్టాలి మూడవది ముక్కు పుటం దగ్గర దృష్టిని నిలిపి ఎడమ ముక్కుతో పదహారు సార్లు తమ్ అనే బీజాక్షరాన్ని జపిస్తూ అది జపించేంత వరకు గాలిని పీల్చుకోవాలి అరవై నాలుగు సార్లు తమ్ అనే బీజాక్షరాన్ని జపిస్తూ గాలిని బంధించి ఉంచాలి అంటే కుంభించి ఉంచాలి ఇలా కుంభక సమయంలో చంద్రనాడి నుండి అమృతము శరీరంలోని అన్ని నాడులలోకి ప్రవహించి శరీరమంతటిని పరిశుభ్రపరుస్తుంది ఆ తర్వాత ముప్పై రెండు సార్లు లమ్ అనే బీజాక్షరాన్ని జపిస్తూ కుడిముక్కుతో గాలిని విడిచిపెట్టాలి ఇప్పుడు మనం తెలుసుకున్న మూడు రకాలైన ప్రాణాయామాలు చేయడం వల్ల నాడీ శుద్ధి చక్కగా జరుగుతుంది ప్రాణాయామ సమయంలో మంత్రజపం చేయడం గురించి ఈశ్వర గీతలో ఈ విధంగా చెప్పబడి ఉంది సప్త వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఆద్యంతములలో ఓంకార సహితంగా ప్రాణాన్ని నియమించి జపిస్తే కనుక అది ప్రాణాయామం అవుతుంది ఓం భూహు ఓం ఓగుం సువహన ఓం 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 ఓగుం సత్యం తపృతులు అని అంటారు యజ్ఞవల్క్య యోగి ఓంకారం గురించి ఏమన్నారంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను రెండింటినీ కూడా నిరోధించి మాత్రా పరిమిత గల ఓంకార స్మరణతో మాత్రమే శ్వాసను నియమించటాన్ని అభ్యసించాలి ఓంకారము పరమహంస సన్యాసులకు మాత్రమే నిర్ణయించబడి ఉంది స్మృతులతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బొడ్డు హృదయము నుదుటిపైన ధారణ చేస్తూ ఆ స్థలాలలో వరుసగా బ్రహ్మ విష్ణు శివుడిని ధ్యానిస్తూ ప్రాణాయామం చేయాలని చెప్పబడి ఉంది ఈ పద్ధతి అంతా సామాన్యులకు మాత్రమే అదే పరమహంస సన్యాసులకైతే కనుక బ్రహ్మధ్యానము ఒక్కటే నిర్ణయించబడి ఉంది ఆత్మ సంయమము గల సాధకుడు పరబ్రహ్మ పైన దృష్టి ఉంచి ఓంకార జపం చేత ధారణ చేయాలి అని శృతులలో చెప్పబడి ఉంది ప్రాణాయామం గురించి మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలలో తెలుసుకుందాము